మొహరం పండుగ గురించి సయ్యద్ సమీ గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. మొహరం పండుగ విశిష్టత గురించి, పండుగ సందర్భంగా చేసే ఉపవాసాల గురించి, అసలు ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి మా ప్రేక్షకుల కోసం తెలుపుతారు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. మొహరం పండుగ ఏదైతే ఉందో, ఇస్లాంలో జరిగిన పవిత్ర యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త మనవళ్ళు వాళ్ళ టోటల్ ఫ్యామిలీ శాంతికి సహనానికి, అదేవిధంగా ఏదైతే మహమ్మద్ ప్రవక్త ఇస్లాం యొక్క ఇది ఏదైతే ఇంపార్టెన్స్ ఉందో దానికోసం వాళ్ళు అమరులైనారు. యజీద్ అనే అతను ఇస్లాంకి వ్యతిరేకంగా చేస్తున్న సంఘటనలను వీళ్ళు వ్యతిరేకించి అతని ఆధిపత్యము, అతని ఇస్లాం మీద అతని దౌర్జన్యాన్ని తగ్గించడానికి, ఇస్లాం యొక్క పవిత్రతను కాపాడడానికి వాళ్ళు మంచినీళ్ళు కూడా తాగకుండా కర్బలాలో జరిగిన యుద్ధంలో మహమ్మద్ ప్రవక్త యొక్క మనవళ్ళు టోటల్ వంశం కూడా షహీద్ అయినారు. ఈరోజు ఇస్లాం ప్రపంచంలో మిగిలి ఉందంటే ఈ ఇమామే హుసేన్ వాళ్ళ బిడ్డలు వాళ్ళు చేసిన త్యాగాలు కారణంగా ఈరోజు ప్రపంచంలో ఇస్లాం మిగిలింది. కాబట్టి ఇస్లాంలో రంజాన్ బక్రీద్ తర్వాత మొహరం పండుగకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అదేవిధంగా మొహరం నెలలో 9వ తేదీ 10వ తేదీ ఉపవాసాలు ఉండి అల్లా సుబ్హానల్లాహ్ దగ్గర మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ కూడా అల్లా మాకు తీరుస్తాడు. అదేవిధంగా మనం తెలిసి తెలియక చేసిన పాపాల గురించి అల్లా దగ్గర క్షమాభిక్ష కూడా కోరుకుంటే ఈ మొహరం నెలలో ఈ మొహరం నెలలో మహమ్మద్ ప్రవక్త యొక్క మనవళ్ళు, మహమ్మద్ ప్రవక్త యొక్క వాళ్ళ మీద అల్లాకున్న ప్రేమతో మా తప్పుల్ని కూడా అల్లా క్షమిస్తాడని మాకు నమ్మకం విశ్వాసం. సో ఈ మాసంలో ఉపవాసాలు కూడా ముఖ్యమంటారు. కంపల్సరీ ఉపవాసాలు ఏదైతే మనకు ఉంటాయో రంజాన్ నెలలో పెట్టే ఉపవాసాలు ఫర్జ్ అయ్యి కంపల్సరీ ప్రతి ముస్లిం కూడా రంజాన్ నెలలో 30 ఉపవాసాలు పెట్టాలా. కానీ మిగతా రోజుల్లో మనం పెట్టే ఉపవాసాలను నఫిల్ అంటారు. ఈ నఫిల్ ఉపవాసాలు పెట్టడం వల్ల తప్పకుండా అల్లా దాన్ని కూడా అంగీకరించి ఆ ఉపవాసం పెట్టి ఎప్పుడైతే మనం అల్లా దగ్గర దువా చేసుకుంటామో అల్లా ఏంటంటే మహమ్మద్ ప్రవక్త వాళ్ళ మనవాళ్ళ తుఫేల్లో ఈ మనం చేసిన తప్పులు కానివ్వండి లేదా మనకున్న కష్టాలు కానివ్వండి అన్ని తీరుస్తారండి. ఇది కంపల్సరీ ప్రతి ముస్లిం కూడా. ఇస్లాం ఈరోజు సజీవంగా ఉందంటే మహమ్మద్ ప్రవక్త మనవాళ్ళు ఇమామే హుసేన్ వాళ్ళ ఇమామే అలీ అస్గర్ వీళ్ళందరూ కూడా పసిబిడ్డల్ని కూడా ఆ యజీద్ వాళ్ళు బాణాలతో కొట్టి చంపేసినారు. ఆ కర్బలాలో ఆ నేలంతా కూడా రక్తమయమైపోయింది. 74 మంది కొన్ని లక్షల మందిని కూడా వాళ్ళు జవాబు ఇచ్చారు. అది ఏంటంటే ధర్మం అధర్మం మీద జరిగిన యుద్ధం అది. కాబట్టి ఆ దానికి ప్రతీకగా మొహరం చేస్తారు. ఆ మొహరం నెలలో కూడా మనం ఏంటంటే జనరల్గా ఈ పీర్లు పెట్టడం అవన్నీ కూడా ఇస్లాంలో అయితే లేవు. కానీ భారతదేశం కాబట్టి ఇక్కడ సర్వమత సమానత్వము అన్ని కల్చర్లు కలిసి ఉంటాయి కాబట్టి ఈ పీర్లు అవి పెడతారు. జనరల్గా మొహరం నెలలో అయితే ఈ పీర్లు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఈ భారతదేశ సంస్కృతిని అనుగుణంగా ఇంకా పురాతన ఆచారాలు వస్తున్నాయి కాబట్టి ఈ పీర్లు అవి పెడతారండి. రెండోది మొహరం నెలలో ఉపవాసం ఉండి మనం ఏం కోరుకున్నా కానీ అల్లా దాన్ని తప్పకుండా తీరుస్తాడు. మొహరం పండుగ అనేది ముఖ్యంగా ఈ జూలై మాసంలో నిర్వహిస్తూ ఉంటారు కదా, ఈ మాసంలో నిర్వహించే ఈ మొహరం పండుగ ప్రజలకి ఏ సందేశాన్ని ఇస్తుంది? మొహరం పండుగ, మొహరం అంటే మనకు రంజాన్, మనకు ఎలాగ మీ క్రిస్టియన్లకు జనవరి ఫస్ట్, హిందువులకు ఉగాది పండుగ, ఏదో నూతన సంవత్సరం ఉంటుంది కదా, ఇస్లామిక్ న్యూ ఇయర్ ఇది. మొహరం పండుగ ఏంటంటే త్యాగాలకు ప్రతీక. ఏదైతే మా ఆశయాలు ఉంటాయో, ఏదైతే మా ధర్మం ఉంటుందో దాన్ని భ్రష్ట పట్టించకుండా దాన్ని కాపాడుకోవాలా, పరమత సహనం, అదేవిధంగా ఏ విధంగా అయితే మా ధర్మాన్ని మా మతాన్ని మేము గౌరవిస్తామో ఇతరులను కూడా అదేవిధంగా గౌరవించాలా, మహిళలకు సమాన హక్కు ఇవ్వాలా, అనాథలకు వాళ్ళ హక్కు ఇవ్వాలా, కష్టపడి సంపాదించాలా, కార్మికుడి చెమట ఆరక ముందు వాడి కూలి ఇవ్వాలా, మనం తినే ముందర ఎదుటి మనిషి తిన్నాడో లేదో అడిగి తినాలా, ఏదైతే ఇస్లాంలో ఉన్న ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటికి కూడా ఈ మొహరం నెలలో మనం నెమరు వేసుకుని దాన్ని సజీవంగా పెట్టుకుని ప్రయత్నం చేస్తుంటాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.